మీరు ప్రామిస్ చేస్తారా? ప్రామిస్ చేస్తారా? ఓకే నాన్న, మరి ఈ రోజు నాకు ప్రామిస్ చేశారు, మీరు ఎవ్వరు ఇంటర్ టెన్త్ లో డ్రాప్ కాకూడదు. నేను మీ పేరెంట్స్ ను రిక్వెస్ట్ చేస్తున్నా వచ్చిన వాళ్ళకు, అమ్మా మన పిల్లలు చదివే మన ఆస్తి తల్లి, వాళ్ళకి ఏదో టెన్త్ అయిపోతారు ఇంటర్ అయిపోతారు పెళ్లి చేస్తామన్నటువంటి ఆలోచన మీరు మానుకోవాలి. వాళ్ళ ప్రయోజకులు చేయాలి మీరు, వాళ్ళందరూ మంచి ప్రయోజకులు అయితే మన ఇల్లు కూడా బాగుంటుంది. సో మీరు మీ తరఫున మీ పేరెంట్స్ నుండి రిక్వెస్ట్ చేస్తున్నా, బాగా చదువుకుంటారు కదా, ప్రామిస్ చేస్తారు కదా అందరూ, మీరు కూడా నన్ను బాగా చదువుకోవాలి. చదువుతో పాటు డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు క్యాంపస్ నీట్ గా ఉంది, దీన్ని ఇలాగే మెయింటైన్ చేసుకోవాలంటే మీరంతా కూడా డిసిప్లిన్ ఉండాలి. చిన్న పడ్డా కూడా మనం ఎత్తి డస్ట్బిన్ వేసి ఒక డిసిప్లిన్ నేర్చుకుంటే మనకు అది అలవాటు అవుతుంది. ఎవరో చేసిన మాట అనుకోకూడదు, మన బాధ్యత ఏంది, మన కళ్ళ ముందు నీట్గా కనపడాలా, అది ఎవరేసారో మనకు అనవసరం. మన రిస్ అవర్ ప్రాపర్టీ, ఇంత ఖర్చు పెట్టి మనం నీట్గా ఉండడానికి అది చేసింది ప్రతి ఒక్కరు డిసిప్లిన్ ఉండాలి నాన్న. ఇవన్నింటితో పాటు స్కూల్స్ రిపేర్కే కాకుండా వీటికే విద్యకే కాకుండా ప్రతి ఒక్కరికి స్కూల్ తెరిచిన రోజే నోట్ బుక్స్ తో సహా అన్ని టెక్స్ట్ బుక్స్ ఇచ్చేయాలి. వాళ్ళకు ఆ బుక్స్ టెక్స్ట్ బుక్స్ తో సహా మంచి స్కూల్ డ్రెస్సులు, మూడు జతల స్కూల్ డ్రెస్సులు ఈ రోజు ఇచ్చేస్తున్నారు. ఒక బ్యాగ్, ఆ బ్యాగ్ కూడా అమ్మ ఏం చెప్పారంటే 15 రోజుల్లో మీ బ్యాగ్ కానీ ఏదైనా క్వాలిటీ సరిగా లేకపోతే బ్యాగ్ మార్చి ఇచ్చేయాలి. క్వాలిటీ బ్యాగ్ ఉండాలి, షూస్ ఉండాలి, బెల్ట్ ఇస్తున్నారు, డ్రెస్సెస్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ రోజే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వీటితో పాటు ఇక్కడ డిక్షనరీ కూడా ఈ సంవత్సరం ఇస్తున్నారు. అంటే మీకు ఏదైనా లాంగ్వేజ్ లో కన్వర్షన్ కానీ దేనికైనా ఉపయోగపడదని ఉపయోగపడతారు. మీరంతా బాగా ఇట్లే చేసుకోవాలమ్మా. ఈ రకంగా గత ఎవరైనా ఆలోచన చేశారమ్మా, ఇంత మంచిగా ఉన్న ఆలోచన చేశారా? హైజీనిక్ గా ఉండాలి, చేతులు శుభ్రంగా వాష్ చేసుకోవాలి, మీ బాత్రూమ్ నీట్ గా ఉన్నాయా ఇప్పుడు? ఓకేనా, ఇవన్నీ బాగా ఇంప్లైన్ చేసుకోండి, బాగా చదువుకోండి తల్లి. మీకు అకౌంట్ వేసేస్తా, ఈ డ్రెస్సెస్ మూడు డ్రెస్సులు ఉంటాయి, ఈ డ్రెస్సెస్ తో పాటు మంచి షూస్, ఈ షూస్ కూడా ఒకవేళ మీకు క్వాలిటీ నచ్చిన బ్యాండ్ ఉందనుకో రిటర్న్ చేసే 15 రోజుల లోపల. ఇలా స్కూల్స్ షూస్ తో సహా బెల్ట్, బుక్స్, ఈ లేడీస్ తో ఈ కలర్ డ్రెస్సెస్, అలాగే డిక్షనరీ నోట్ బుక్స్ ఇవన్నీ కూడా బెల్ట్, ఈ టెక్స్ట్ బుక్స్ తో సహా నోట్ బుక్స్, బెల్ట్, సాక్స్, బెల్ట్ బెల్ట్ ఇవన్నీ కూడా ఒకటే రోజు కిట్ లో ఈ రోజే ఇచ్చేస్తారు, స్కూల్ ఓపెన్ అయిన రోజే. దీంట్లో మీకు ఏదన్నా కూడా క్వాలిటీ సరిగా లేకపోతే మళ్ళీ రిటర్న్ ఇస్తారు. హ్యాపీనా నాన్న? ప్రామిస్ చేశారు డిగ్రీలు అన్ని కూడా బాగా చేస్తారని. బాగా చదువుకుని ప్రయోజకులు కావాలి, నీట్నెస్ ఉండాలి, అలాగే మాస్కులు పెట్టుకుని రావాలి. ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా కిట్స్ ఇస్తారు. రేపు నుంచి స్కూల్స్ లో కూడా డిసిప్లిన్ గా రావాలి. వీటితో పాటు మీకు మధ్యాహ్నం భోజనం కూడా బాగుందా లేదా? ఇప్పుడు జగనన్న గోరుముద్ద బాగుంది కదా, గతంలో కంటే కూడా గోరుముద్దతో సహా అన్ని మెనూ కూడా చేంజ్ చేశాడు. ఇంతగా ఆలోచన చేస్తున్నాడు కాబట్టి మరొకసారి మీ తరఫున నేను కూడా జగన్ సార్కు థ్యాంక్స్ చెప్పి మీరంతా బాగా చదువుకొని ఆ దేవుడు ఆశీస్సు మీకు ఉండాలని కోరుకుంటున్నాను.